మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మీరు ఎప్పుడైనా గమనించారా ఉరుములు ఒకసారి ఉరిమితే మెరుపులు మరోసారి మెరుస్తాయి అంటే రెండు ఒకేసారి రావు ఆ రెండింటి మధ్య మినిమం సెకండ్ గ్యాప్ అయినా ఉంటుంది। నిజానికి ఉరుములు మెరుపులు రెండు మేఘాలలో ఒకేసారి ఏర్పడతాయి కానీ కాంతి వేగం ధ్వని వేగం కన్నా చాలా రెట్లు ఎక్కువ అవడం వలన మెరుపులు ముందు వచ్చి ఆ తర్వాత ఉరుములు ఉరుముతాయి। కావాలంటే ఒకసారి ఎప్పుడైనా మీరు కూడా గమనించండి। ఈ ఫోటోలో ఉన్న ఎలకకు రీసెంట్ గా అంటే 25 సెప్టెంబర్ 2020న కంబోడియా ప్రభుత్వం PDSA గోల్డ్ మెడల్ ని అవార్డ్ గా ఇచ్చారు। జంతువులు అసాధారణ ప్రదర్శన చూపించినప్పుడు లేదా తమ విధిని కరెక్ట్ గా పాటించినప్పుడు ఈ అవార్డ్స్ ని ఇచ్చి వాటిని గౌరవిస్తారు। ఇప్పటివరకు ఈ ఎలక 30 ల్యాండ్ మైన్స్ ని 28 పేలని బాంబులను గుర్తించింది। ఇంకా ఈ ఎలక టెన్నిస్ కోర్టు అంత వైశాల్యాన్ని కేవలం 30 నిమిషాల్లో సెర్చ్ చేయగలదు। ఇంకా ఈ ఎలుక తన 7 ఏళ్ల కెరియర్ లో 1,41,000 స్క్వేర్ మీటర్స్ ని క్లియర్ చేసింది। చార్లీ చాప్లిన్ ఇతను మనందరికీ బాగా తెలుసు। ఇతను సైలెంట్ గా తన ఎక్స్ప్రెషన్స్ తోనే కామెడీ చేస్తూ ప్రజలను నవ్వించేవారు। అయితే 1977 లో ఈయన చనిపోయారు। 1992 లో చాప్లిన్ అనే పేరుతో అతని బయోపిక్ ని తీశారు। అందులో చార్లీ చాప్లిన్ సొంత కూతురు అయిన జెరాల్డైనీ చాప్లిన్ ఆ మూవీలో అతని మదర్ క్యారెక్టర్ ప్లే చేసింది। 1889లో ఫ్రాంక్ లెంటినీ అనే ఈ వ్యక్తి ఇటలీలో జన్మించాడు। అయితే ఇతను 3 కాళ్లతో పుట్టాడు। అలాగే ఇతని 3 కాళ్లకి 4 బొటనవేళ్లు ఇంకా 2 మేల్ జెనెటిక్స్ అంటే అతని బాడీ లోపల 2 మనుషులు ఉండే జెనెటిక్స్ తో పుట్టాడు। నిజానికి మీరు ఎంతో మంది ట్విన్స్ ని చూసే ఉంటారు అయితే ఇతను మాత్రం హాఫ్ ట్విన్ తో పుట్టాడు అంటే ఇతని 3వ కాలు వేరే వ్యక్తిది అనమాట। అతని బాడీ మాత్రం బయటకు రాకుండా ఒక కాలు మరియు వేరొక కాలు యొక్క బొటనవేలు మాత్రం బయటకు వచ్చాయి। ఇలా పుట్టే ట్విన్స్ ని పారాసిటిక్ ట్విన్ అంటే పరాన్నజీవి జంట అని అంటారు। మన టాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ ఇప్పటికి ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉంటారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప। నిజానికి పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ మొదట్లో పెప్సీ యాడ్ ని చేశారు। ఇంకా పెప్సీ యాడ్ ని ప్రమోట్ చేసిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ కూడా ఇతనే। అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ యాడ్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం మానేశారు। దానికి కారణం మనందరికీ తెలుసు అతని బిజీ లైఫ్। మీకు తెలుసా మీరు 1995వ సంవత్సరంలో ఇన్ఫోసిస్ కంపెనీలో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఇప్పుడు మీకు సుమారుగా 30 కోట్ల రూపాయలను తెచ్చిపెట్టేది। స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ ఈ యూనివర్స్ ఇంకా ఎన్నో ముఖ్యమైన వాటిపైన పరిశోధనలు జరిపిన ఈ శాస్త్రవేత్త మనందరికీ బాగా తెలుసు। ఈయన టైం ట్రావెల్ చేసిన వారందరికీ 2009లో వెల్కమ్ టైం ట్రావెలర్స్ అని ఒక పార్టీని ఏర్పాటు చేశారు। అయితే ఆ పార్టీ ఇన్విటేషన్ పార్టీ అయిపోయిన తర్వాత రిలీజ్ చేశారు। ఎందుకంటే ఈ పార్టీకి ఎవరైనా రావాలనుకుంటే టైం ట్రావెల్ చేసి వెనకకు వెళ్ళి ఆ ఇన్విటేషన్ తీసుకొని పార్టీకి వస్తారని భావించి ఇలా చేశారట కానీ అతను దురదృష్టవశాత్తు ఆ పార్టీకి ఎవరూ రాలేదు। మీరు యావజ్జీవ కారాగార శిక్ష అంటే లైఫ్ టైం ప్రిజనర్ గురించి చాలా సినిమాల్లో చూసే ఉంటారు। రియల్ లైఫ్లో అలాంటి శిక్ష పడిన వారిని ఎప్పుడైనా చూసారా? అమెరికాకు చెందిన పాల్ గెడెల్ అనే ఈ వ్యక్తి 68 సంవత్సరాల 245 రోజులు జైలులోనే ఉన్నాడు। అంటే ఈయన 1911వ సంవత్సరం నుండి 1980వ సంవత్సరం వరకు జైల్లోనే ఉన్నాడు। ఇతను తన 17వ ఏట ఒక క్రైమ్ చేసినందుకు గాను అరెస్ట్ చేసి తన 86వ ఏట జైలు నుండి రిలీజ్ చేశారు। ఈ ఫోటోలో ఉన్న ఇతని పేరు శామ్యుల్ మోర్స్. ఇతను ఒక పెయింట్ ఆర్టిస్ట్. 1825లో ఒకసారి శామ్యుల్ తన ఊరిని వదిలి పెయింటింగ్ పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది। అయితే అతని భార్య శామ్యుల్ వెళ్లిన కొద్ది రోజులకే కొన్ని అనారోగ్య కారణాలతో మరణించింది। అయితే ఈ విషయం తెలుసుకొని శామ్యుల్ ఊరు వచ్చేసరికి ఆమెని దహనం కూడా చేసేశారు। ఎందుకంటే అప్పట్లో ఎటువంటి టెలికమ్యూనికేషన్ లేకపోవడం వల్ల శామ్యుల్ కి ఆ వార్త చాలా లేటుగా తెలిసింది। దాంతో తన భార్యని చివరి చూపు కూడా చూసుకోలేదు। దీనికి అతను చాలా రోజులు బాధపడ్డాడు. అయితే దీనికి కారణం ఆ రోజుల్లోని ఎటువంటి టెలికమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఆ వార్త అతనికి లేటుగా తెలియడం వల్లనే.
అయితే ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని పెయింటింగ్ ఆర్టిస్ట్ నుంచి తన కెరీర్ను లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ వైపు మరలించాడు. 19 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి 1844లో శామ్యూల్ టెలిగ్రాఫ్ని కనుక్కోవడంలో విజయవంతం అయ్యాడు. దీనిని లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే జనాభా సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఇంకా ఇదే మొట్టమొదటి ఎలక్ట్రికల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్. ఈ ప్రపంచంలోనే అతి తక్కువ కాలం బ్రతికే జీవి ఏంటో తెలుసా? మేఫ్లైస్ అనే ఈ ఇన్సెక్ట్స్ కేవలం 24 గంటలు మాత్రమే బ్రతుకుతాయి. పరిస్థితులు బాగోపోతే ఇంకా ముందే చనిపోతాయి. ఇవి పుట్టడం, సెక్స్ చేయడం, గుడ్లు పెట్టడం, చనిపోవడం, ఇలా వెంటనే ఇవి పునరుత్పత్తి జరపడం వలన ఈ జాతి ఇంకా నశించిపోలేదు. వీటిలో 2500కు పైగా రకాలు ఉన్నాయి. ఇంకా వీటిని వండే ఇన్సెక్ట్స్ అని కూడా పిలుస్తారు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కానీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.